నెల్లూరు జిల్లా కలువై మండలం వేరుబొట్లపల్లిలో వలస కూలీలు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. వేరుబొట్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద వలస కూలీలు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. వరి నాట్లు కోసం సుమారు 70 మంది వలస కూలీలుగా పని నిమిత్తం రావడం జరిగింది. అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి చెందగా ఇందులో 8 మంది వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. వలస కూలీలు అస్వస్థతకు గురైన వారిని పొదలకూరు ఆసుపత్రికి కలువాయి ఎస్ఐ ఆంజనేయులు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నరసింహారెడ్డి తరలించారు. పొదలకూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. ఎర్రగొట్ల కలువై మండలం ఎర్రగొట్లపల్లి నుంచి అక్కడ వలస కూలీలు వచ్చినారు. వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు నిన్న రాత్రి రైస్ దాల్ తిన్నామని చెప్పారు. నైట్ నుంచి వాళ్ళకి సివియర్గా మోషన్స్, వామిటింగ్స్ అవి చాలా సివియర్, డీహైడ్రేషన్తో మన హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళందరికీ వెంటనే ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి